ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలైతే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం, ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకుముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా 77% మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ 200 మందిలో ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్సు, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గాను 75% గ్రాడ్యుయేట్సు, ఆ పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మైనారిటీస్కి కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద 50% నా అని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మరొకసారి చెబుతూ అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది, 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన
ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. కనీ విని ఎరగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన సాగింది. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించల 270,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగని ఘటం. ఇలా చేయగలుగుతామా? లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు, ఇది సాధ్యమే అని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయాన్ని తీసుకొని రావడం, గ్రామస్థాయిలోనే ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్వవస్థ ద్వారా 270,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది. ఈ ఒకటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా, కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం, చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.